హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీ రెసిపీ బీన్స్ అండ్ గ్రీన్ పీస్ ఫ్రై. 10 అంటే 10 నిమిషాల్లో సూపర్ అండ్ టేస్టీ బీన్స్ అండ్ గ్రీన్ పీస్ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. వీడియోని చివరి వరకు ఫాలో అయిపోండి. మొదట స్టవ్ వెలిగించుకుని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని, తాలింపు దినుసులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర యాడ్ చేసుకుని, పిజ్జాతో పాటు ఇచ్చే ఒక చిల్లీ ఫ్లేక్స్ ప్యాకెట్ యాడ్ చేసుకుని, ఆవాలు చిట్టుపట్టలాడే వరకు అలాగే ఉంచుకుని, తర్వాత దంచుకున్న 5 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి తరిగి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని, ఓడెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని, తర్వాత బాగా కడిగి సన్నగా కట్ చేసుకున్న 1/4 కిలో బీన్స్ ముక్కల్ని యాడ్ చేసుకొని, 1/2 కప్పు పచ్చి బఠానీ యాడ్ చేసుకొని, 2 స్పూన్లు పెసరపప్పు యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. బీన్స్ ఫ్రై ఇలా కుక్కర్లో చేయడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. తర్వాత 1 చిన్న గ్లాస్ వాటర్ అంటే 100 ml వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 అంటే 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 2 విజిల్స్ ఉడికిన తర్వాత గ్యాస్ పోయే వరకు అలాగే ఉంచుకొని, గ్యాస్ పోయాక కుక్కర్ మూత తీసుకొని, ఇప్పుడు చూడండి బీన్స్ ఎంత ఫాస్ట్గా ఈజీగా కుక్ అయిపోయింది. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని, బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని, పచ్చి కొబ్బరి తురుము వేయడం మాత్రం స్కిప్ చేయొద్దు. మొత్తం మసాలా బాగా పట్టే వరకు 1 నిమిషం పాటు వేయించుకొని బీన్స్ పచ్చి బఠానీ ఫ్రైని ఎంజాయ్ చేయండి. ఈ బీన్స్ పచ్చి బఠానీ ఫ్రై మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. రైస్కి కానీ రోటీస్కి కానీ అత్యద్భుతంగా ఉంటుంది. ఇంకా సాంబార్లో సైడ్ డిష్గా అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.